కాబట్టి ట్యాపింగ్ జరుగుతుంది. అవసరమైన వాళ్ళే వింటున్నారు, సారీ అవసరమైన వాళ్ళే బయట పెడుతున్నారు, ఆర్థిక ప్రయోజనాలు ఉన్న చోట సైలెంట్ గా పని చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరం మనందరం పోరాడాల్సిన దేనికోసం అంటే, ఇప్పుడు ఆ అధికారి పేరు ఎవరిదైతే సీతారామయ్య గారి పేరు వచ్చిందో ఆయన స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఆయన బయటకు వచ్చి దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి. అది ఆయన బాధ్యత, ఆయన పేరు వచ్చింది కాబట్టి అది ఆయన బాధ్యత. పైగా పేని నానిగారు ఇప్పుడు క్యాబినెట్లో లేరు, కొడాలి నానిగారు ఇప్పుడు క్యాబినెట్లో లేరు, అనిల్ గారు ఇప్పుడు క్యాబినెట్లో లేరు. క్యాబినెట్లో లేని ఈ వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. అసలు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఒక సమావేశం పెట్టి వాళ్ళు అధికారికంగా మా ప్రభుత్వం ఎవరి ఫోను ట్యాప్ చేయట్లేదు అని శ్రీధర్ రెడ్డి చెప్పిన దానికి కౌంటర్ ఇవ్వమనండి. ఆ తర్వాత దానికి మళ్ళీ శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చినందుకే కదా రేపు పొద్దున మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి మినహాయింపు లేదండి, కుటుంబ సభ్యులతో సహా ఆ చెల్లి ఈ చెల్లి మీద కూడా ట్యాపింగ్ ఉంది. అది ఎట్లాగో ఉందిలే, అది అర్థమవుతుంది కదా ఉందని. రైట్, ఎనీవే ఇవాళ శ్రవణ్ కుమార్ గారు కూడా దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు.